ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్. ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను. అదే వార్ బ్యాటిల్ ట్యాంకర్ అన్నమాట, యుద్ధ ట్యాంకర్. సో మామూలుగా మనం సినిమాలలో చూసే ఉంటాం, యుద్ధాలు జరిగేటప్పుడు ఫైర్ చేస్తారు సారా, సో దాని అలాంటిది అనమాట. సో ఎగ్జాక్ట్లీ కొంచెం యాషెస్ అట్లాంటిది మినీది ఒకటి తయారు చేశాను. సో ఎలా తయారు చేశానో ఇదైతే మీకు చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లెట్స్ గో టు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మొదటిగా అయితే ఒక టిన్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను. దీనిపైన కింద మనకైతే పార్ట్స్ అయితే అవసరం లేదు. సో దీన్ని అయితే యాక్సిలరేటర్తో అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత దీని మధ్యలో సెంటర్లో కూడా కటింగ్ అయితే చేసేయాలి. సో నేనైతే కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకైతే ఒక మెటల్ షీట్ అనేది రెడీ అయిపోయింది, పల్సర్ది. అలాగే ఈ డ్రాయింగ్స్, మనకు ఈ ట్యాంక్ తయారు చేయాలంటే డ్రాయింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో నేనైతే డౌన్లోడ్ చేసి దీని అయితే తీసుకున్నాను. సో మీకు కూడా కావాలి, ఒకళ్ళు చేసే ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసి మీరైతే తీసేసుకోవచ్చు. సో తర్వాత ఇవి మనం దేనికి పార్ట్స్గా కట్ చేసేసాలి. ఈ విధంగా కట్ చేసేసాను నేను కూడా. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే పెవికల్ ఉంటుందిగా, పెవికల్ అనేది మొత్తం కూడా శుభ్రంగా పూయాలి దానికి వెనక. సో పెవికల్ అనేది పూసిన తర్వాత ఈ వెనక షీట్కి అతికిచ్చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా అతికిచ్చేసిన తర్వాత దేని దానికి ఇండివిజువల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మనకేంటంటే రెడీ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ అదే ఎగ్జాక్ట్ లైన్లో దీన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత దానికి పక్కకి గీతలు అనేవి ఉంటాయి. సో వాటిని అయితే ఎనికకైతే ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. ఇలా చేసేసాను. సో మనకైతే పైన షేప్ అనేది వచ్చేసింది. తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ లైన్స్లో ఏం చేయాలంటే డ్రా చేయాలని, మనకు పాత పెన్ ఏదైనా ఉంటే దాంతో అయితే దాన్ని అయితే గీయాలన్నమాట. సో మనకు ఆ లైన్స్లో గీస్తే మన కనుక షేప్ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు ఈ విధంగా. తర్వాత మధ్యలో హోల్ అయితే చేసేసాను. హోల్ ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్లో దాన్ని అయితే కట్ చేసేసి ఒక ఈ షీట్ మనకు పైన అవసరం లేదు ఇప్పుడు పేపర్. సో దాన్ని అయితే తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత ఈ పార్ట్స్ అన్నీ కూడా కలపాలి ఇప్పుడు. సో దీని దానికి ఇండివిజువల్గా మనకు ఉంటుంది కాబట్టి సో వాటి అన్నిటిని కూడా పెవికిక్ అనేది రాసి అన్నిటిని కూడా అతికిచ్చేస్తున్నాను. ఈ విధంగా అతికిచ్చేసిన తర్వాత మనకు ఒక బాడీ షేప్ అనేది వచ్చింది పైన, కొంచెం అయితే రెడీ అయిపోయింది. సో తర్వాత అటు ఇటు పక్కన కూడా షీట్స్, ఇంకో రెండు షీట్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఈ విధంగా అతికిచ్చేస్తున్నాను పెవికిక్ తోటి. ఓకే, ఇప్పుడు మనకు వీల్స్ కావాలి కదా కింద. సో వీల్స్ కోసం ఇక్కడ దీన్ని కూడా ఇంకోటి దాన్ని కట్ చేసేసాను. కట్ చేసేసి దీనికి కూడా పెవికిక్ అనేది రాసి దీని కింద అతికిస్తున్నాను. సో ఆ వీల్స్ ప్లేస్లో నేను పెన్తోటి డ్రా చేశాను, అందుకే మనకు ఆ సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేస్లో మనం వీల్స్ అయితే అతికిచ్చాలన్నమాట. సో కింద బాటమ్ను కూడా ఈ షీట్ అనేది అతికిస్తున్నాను. దానికి కూడా హోల్ ఉంటుంది, ఆ రెండింటికి సమానంగా కలపాలి. ఇప్పుడు వీల్స్ అయితే తయారు చేద్దాం. ఒక మార్కర్ పెన్ అయితే తీసుకొని దానికైతే ఈ షీట్ని అయితే రౌండ్గా బెండ్ అనేది చేయాలి. చేసి పెవికిక్ అనేది అతికిస్తే మనకు ఒక రింగ్లా వస్తుంది అన్నమాట. సో దానిపైన అయితే ఈ షీట్ని అయితే అతికిస్తున్నాను. ఈ విధంగా అతికిచ్చేసిన తర్వాత మనకు ఒక చిన్నపాటి వీల్ అనేది రెడీ అయిపోయింది, ఓ ట్యాంక్ వీల్. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు మీకు దాని మీద షీట్ మీద ఉన్నది చూసారా, సేమ్ అదే ప్లేస్లో వీటన్నిటిని కూడా అతికిస్తున్నాను. సో మనకు ఫైనల్గా అయితే వీల్స్ అనేది, ట్యాంక్కి వీల్స్ అనేది రెడీ అయిపోయింది. మనకు యుద్ధ ట్యాంక్కి చైన్ కూడా ఉంటుంది కదా, సో చైన్ కోసం ఇక్కడ రెండు చైన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే జాయింట్ చేసేసాను పెవికిక్ తోటి. తర్వాత దీనికైతే రౌండ్గా ఫోల్డ్ అయితే చేసేసాను. సో ఫైనల్గా అయితే మనకు యుద్ధ ట్యాంక్ అనేది కింద బాటమ్ అయితే రెడీ అయిపోయింది. యాస్టేజ్ చూడడానికి అయితే సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు హెడ్ అయితే తయారు చేద్దాం. హెడ్ని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ అయితే చేయాలి. చేసేసి పెన్నుతోటి డ్రా చేస్తే మనకు సేమ్ హెడ్ మోడల్ అయితే వస్తుందన్నమాట. తర్వాత జాయింట్స్ అనేటువంటి కూడా పెవికిక్ తోటి అయితే అతికిస్తున్నాను. పెద్ద సింపులే, హార్డ్ వర్క్ ఏముండదు. సో డ్రాయింగ్స్ని బట్టి మనం మూవ్ అవుతూ ఉండాలి. ఇలా చేసేసుకున్న తర్వాత కింద ఇప్పుడు మనం అటు ఇటు రొటేషన్ అవ్వడానికి ఒక చిన్నపాటి వీల్ని అయితే తయారు చేద్దాం. ఇక్కడ ఈ ఒక చిన్న సన్నటి దాన్ని అయితే బెండ్ అయితే చేసి పెవికిక్ అయితే అతికిచ్చేసాను. తర్వాత దాని మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా, వాటిని కూడా లోపలికైతే బెండ్ చేసేసి వాటికి కూడా పెవికిక్ అయితే రాశాను. దాని మీద ఒక రౌండ్ షీట్ని కూడా అతికిచ్చేసాను. మధ్యలో హోల్ అయితే పెట్టాలన్నమాట రెండింటికి కూడా. సో రెండింటికి కూడా పెట్టేసి అటు ఇటు కూడా రెండు షీట్స్ని అయితే అతికిచ్చేసాను. తర్వాత దీని కింద ఇలా విధంగా అతికిచ్చేస్తున్నాను. సో మనకు హెడ్ అయితే రెడీ అయిపోయింది. సో అటు ఇటు తిరగడానికి మనకు కింద బేస్గా మనకు అది కావాలి కదా ట్యూబ్. సో దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. పెన్నికి అయితే ఫోల్డ్ అయితే చేసి పెవికిక్ అయితే రాశాను. మనకు ఒక చిన్నపాటి సిలిండర్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో దీన్ని అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా. సో మనకు ఫైనల్గా అయితే హెడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ హోల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి సేమ్ యాషెస్ అలాగే ఉంది. సో తర్వాత మనకు ఫైర్ చేయడానికి ఇంకొక ట్యూబ్ అనేది ఉంటుందిగా, సో దానికోసం అయితే ఈ బెండ్ అయితే ఇదైతే బెండ్ అయితే చేస్తున్నాను. దీని లోపల అది అయితే పెట్టాలి కదా.
సో బేస్ అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిలిండర్ పైన మనకు ట్యూబ్కి అయితే ఒక చిన్న హోల్ అయితే పెట్టాలి, దాంట్లో మనం మంది అనేది వేస్తాం ఫైర్ కోసం. సో దానికైతే ఒక చిన్న హోల్ అయితే పెడుతున్నాను, తర్వాత దీన్ని అయితే బేస్కి అయితే అతుకు పెట్టేశాను. తర్వాత దీన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తున్నాను, ట్యూబ్ని ఫెవిక్విక్తో అతికిచ్చేసిన తర్వాత దీంట్లో దీన్ని అయితే పెట్టేస్తున్నాను, ఈ విధంగా పెట్టేస్తున్నాను. తర్వాత మనకు మ్యాచ్ స్టిక్స్ అగ్గిపిల్లలు ఉన్నాయి కదా, సో అగ్గిపిల్లల్ని కూడా మొత్తం కూడా పొడి పొడి చేసేసి దీంట్లో అయితే అయిపోయాలి. తర్వాత మనకు ఒక చిన్నపాటి తాడ్ని అయితే దాంట్లో పెట్టేసిన తర్వాత ఈ పొడని మొత్తం కూడా దాంట్లో నింపేశాను. సైకిల్ లోపల రౌండ్ చారా ఉంటుంది సార్, ఆ చారాని అయితే దీంట్లో బుల్లెట్ కింద వాడుతున్నాను, దీని లోపలైతే వేస్తున్నాను. వేసి ఒక్కసారి అయితే ఫైర్ చేద్దాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇవి ఫైర్ చేస్తే కూడా కొంచెం డేంజర్ అన్నమాట. వెళ్ళింది, చూడొచ్చు మీరు ఎంత ఫైర్ అవుతుందో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇదన్నమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.